So hello friends, welcome back to another brand new video. Friends, nenu ee roju ee video lo chusinatayite maroka adbhutamaina mobile tho manaku interesting video ane cheppukochu. Aa yokka mobile chusinatayite manaku vere edaithe edo kadu manaku upcoming mobile zan 2020 lo raabothunna Oneplus 10 Pro 5G mobile gurinchi aithe maatladukundam. Ippatike deen gurinchi chaala vishayalu aithe telusnay anamata. Deenika design kavachu, deenika processor kavachu, deenika camera kavachu. Mari idi enta price range lo untundi, mukhyanga ee yokka Oneplus 10 Pro kosam wait cheyachaa leda and deen yokka price entha undabothundi anedi manam clarity ga aithe తెలుసుకున్నాం. అండ్ ఫ్రెండ్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ Oneplus 10 Pro ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన Oneplus 9 Pro యొక్క డిజైన్, Oneplus 10 Pro యొక్క డిజైన్ కంప్లీట్గా చేంజింగ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే Oneplus 9 Pro యొక్క డిజైన్ వచ్చేసి ఇంచుమించు మనకు ఐఫోన్కి ఏ రకంగా రౌండ్ ఇచ్చారో అదే రకంగా అయితే ఇచ్చారు. ఇప్పుడు రాబోతున్న Oneplus 10 Pro ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు స్క్వేర్ మోడల్తో మనకు రీసెంట్గా శాంసంగ్ S21 అల్ట్రాకి ఏ రకమైన కెమెరా పంపించారో అదే రకంగా అయితే ఇచ్చారు. కాకపోతే ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా స్క్వేర్ షేప్లో ఉంటుంది, అది వచ్చేసి కొంచెం రెక్టాంగిల్ షేప్లో అయితే ఉంటుందన్నమాట. అంతే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఈసారి వచ్చిన Oneplus 10 Pro 5G ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ కొంచెం కొత్తగా కనిపించడం మరొక ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ డిజైన్ చూసినట్టయితే పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు, అదే కర్వ్ డిస్ప్లేతో అదే పంచోల్ కెమెరాతో మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో బ్యాక్ సైడ్ మాత్రమే మీకు చూడడానికి కొంచెం చేంజెస్ అయితే ఉంటుంది. హౌఎవర్ టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే నాకు మరీ అంతగా అయితే ఏమీ నచ్చలేదు ఈ యొక్క స్క్వైరిష్ మోడల్, అది కూడా కెమెరా బంప్తో. ఎందుకంటే ఇలాంటి డిజైన్తోనే మనకు బడ్జెట్ రేంజ్లో ఉన్న 15,000లో రియల్మీ 8 కావచ్చు, రియల్మీ 8 5G కావచ్చు, ఇదే రకమైన రియల్మీ 8 ప్రో కావచ్చు, ఇదే రకమైన కెమెరా మోడల్తో అయితే ఇచ్చారు. మరి ఇది చూసినట్టయితే ఇంచుమించు దానిలాగా అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది వచ్చేసి ఒక ప్రీమియం లెవెల్ మొబైల్ కాబట్టి ఈ రకంగా ఇచ్చి ఉండాల్సింది అయితే కాదు. ఎనీహో చూడడానికైతే మనకు కొంచెం కొత్త డిజైన్ అయితే ఇచ్చారనమాట, ఇదొకటి మీరైతే నోటీస్ చేస్తారు Oneplus 10 Pro 5G మొబైల్లో. అండ్ ఆ తర్వాత ఇంకా 5G అంటేనే ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చేది ఎన్ని 5G బ్యాండ్స్ ఉంటాయని. దీంట్లో మీకు మ్యాక్సిమం మోర్ దాన్ 5G బ్యాండ్ సపోర్ట్తో అయితే ఖచ్చితంగా వస్తాయి. సో 5G పరంగా ఈ యొక్క మొబైల్లో మీకు ఎటువంటి లోడ్ పార్ట్ అయితే ఏమీ ఉండదు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కెమెరా చేంజెస్ అనమాట. సో దీంట్లో కెమెరా చూసినట్టయితే ఈసారి కూడా Oneplus 10 Pro 5Gలో మీకు 50 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. 50 MP మెయిన్ కెమెరా, తర్వాత 48 MP మెయిన్ కెమెరా, తర్వాత 50 MP అల్ట్రా వైడ్ లెన్స్ కోసం అండ్ మిగతావి మనకు టెలిఫోటో లెన్స్ కోసం ఇచ్చే అవకాశం అయితే ఉంది. దీంతో మీరు అప్ టు 8K టు 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ అడి ఇస్తారన్నా 32 MP ఇస్తారా లేదా అనేది నేనైతే ఎదురు చూస్తున్నాను. మరి ఎందుకంటే ఎక్కడున్న గొంగళి అక్కడే అన్నట్టు వీళ్ళు 16 MP ఇస్తున్నారు. ఈసారన్నా 16 MP రీప్లేస్ చేసి 32 MP అయితే బాగా ఉంటుంది. మరి వీళ్ళు మళ్ళీ ఇలా చేస్తారో ఏం చేస్తారో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. కాకపోతే కన్ఫర్మేషన్ ఏమైందంటే దీంట్లో మీకు 50 MP మెయిన్ కెమెరా, అది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుందని మనకైతే పక్క ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అనమాట. మీకు బ్యాక్ సైడ్ కెమెరాతో 8K వరకు రికార్డింగ్ చేయొచ్చు, ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు 1080p మినిమం రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే కెమెరా పరంగా దీంట్లో ఈసారి కూడా Oneplus 9 Pro లాగా హాసిల్బ్లాడ్ కెమెరా టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. ఇదే కెమెరా టెక్నాలజీ మనం ఇంతకుముందు Oneplus 9 సిరీస్లో అయితే చూసామన్నమాట. Oneplus 9లో కావచ్చు, తర్వాత 9 Pro కావచ్చు, ఇదే హాసిల్బ్లాడ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. మరి ఈసారి రాబోతున్న Oneplus 10 Pro 5G మొబైల్ కూడా అదే హాసిల్బ్లాడ్ కెమెరా సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఒక అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ద మెయిన్ థింగ్ దీని యొక్క ప్రాసెసర్, దీంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 898 5G ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి కేవలం 4 nm టెక్నాలజీ పైన బిల్ట్ అని అవుతున్న ప్రాసెసర్ అనమాట. ముఖ్యంగా గేమర్స్కి హీటర్స్కి అయితే ఇంకా ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వచ్చిన Snapdragon 888 Plus ఏదైతే ఉందో కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ప్రాబ్లమ్ వచ్చినాయి, చాలా యూజర్స్ కూడా కామెంట్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు రాబోతున్న యొక్క స్నాప్డ్రాగన్ 898 అనేది మ్యాక్సిమం పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అనమాట. మీకు మ్యాక్సిమం ఎటువంటి హీటింగ్ అనేది మీకు జనరేట్ అయితే చేయదు. అయితే అంటే మీరు గేమర్స్ అన్నట్టయితే పబ్జీ, ఫ్రీఫైర్, ఆల్ఫా టైట్, జీటీఎవై సిటీ ఇలాంటి హై అండ్ గ్రాఫికల్ గేమ్స్ ఆడినా సరే ఈ యొక్క మొబైల్ మీకు చెక్ అయితే చదువుతుంది అనమాట. ఇదొక విషయం మీరు అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అవుట్ బాక్స్ మీకు ఆబ్వియస్లీ Android 12 వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో రాబోతుంది కాబట్టి Android 12 అండ్ ఆక్సిజన్ ఓఎస్ 12 లేదా 12.5 వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇది కంప్లీట్గా ప్యూర్ ఆక్సిజన్ అయితే ఉండదు, నాకైతే తెలియదు కదా, ఇంతకుముందు నేను చెప్పాను. ఇంకా ఆక్సిజన్ ఓఎస్ కలర్ ఓఎస్ మెర్జ్ అయ్యి మనకు ఒక కొత్త UI అయితే వస్తుంది. సో హౌఎవర్ ఇంకా Oneplus 9 సిరీస్ నుంచే, Oneplus 8 సిరీస్ నుంచే ఇంకా కంప్లీట్గా ప్యూర్ ఆక్సిజన్ వాయిస్ అనేది
మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఇంకా మ్యాక్సిమం తొలగిపోయింది అనే చెప్పుకోవచ్చు. ఇదొక నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఎటర్నో 670 GB అయితే ఉంటుంది మ్యాక్సిమం. సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ మీకు ఎడిటింగ్ కోసం కావచ్చు, అట్ ది సేమ్ టైం గేమింగ్ పర్పస్ కోసం కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్షిప్ కేటగిరీ అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం మెయిన్గా దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ వన్ ప్లస్ టెంపర్ ఏదైతే ఉందో మీకు అదే 6.7 ఇంచ్ తర్వాత క్వాడ్ హెచ్ఏ ప్లస్ ఫ్లూయిడ్ ఎమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ అంతేకాక మీకు 120Hz రిఫ్రెషర్ సపోర్ట్తో అండ్ 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే మీకు 526 పిక్సల్ పర్ ఇంచ్ యొక్క డెన్సిటీ అయితే ఇస్తున్నారనమాట. సో డిస్ప్లే ప్రకారం పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. సో ఈసారి అన్న 6.9 ఇంచ్ ఇస్తారని నేనైతే అనుకున్నాను, ఎందుకంటే సామ్సంగ్కి ఇంచుమించి అయితే ఫోటో ఇస్తుంది కాబట్టి 6.9 ఇంచ్ ఇచ్చి ఉంటే బాగా ఉండేది. కాకపోతే అదే 6.67 ఇంచ్ అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు వన్ ప్లస్ 9 ప్రో కూడా ఇదే సైజ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో డిస్ప్లే సైజెస్ ప్రకారం వన్ ప్లస్ 9 ప్రోకి 10 ప్రోకి చేంజెస్ అయితే ఏమీ ఉండవు, సేమ్ సైజ్ అయితే ఇచ్చారు. అండ్ 120Hz రిఫ్రెషర్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీకు మొబైల్లో గేమింగ్ ఆడేటప్పుడు కావచ్చు, తర్వాత స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కావచ్చు, మొబైల్ వచ్చేసి మీకు చాలా బటర్ స్మూత్గా రన్ కావడం మరొక ప్రత్యేకత కిందికి వస్తుంది ఈ యొక్క మొబైల్కి. అండ్ 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇది దీని గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వన్ ప్లస్ మొబైల్స్ మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా అన్లాక్ కావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత దీని యొక్క ర్యామ్, దీని యొక్క రోమ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు సింగిల్ కాన్ఫిగరేషన్ 12 GB ర్యామ్, 256 GB హై అండ్ మోడల్తో అయితే వస్తుంది. మరి 8 GB 120 GB తీసుకొస్తారా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఇంకోటి దీనిలో మీకు ఎటువంటి ఎస్డీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, మీకు ఏది వస్తే అదే మీరు అయితే వాడాల్సిందే అనమాట. అండ్ ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. సో ఇంచుమించు మీకు 2 డే వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది, కేవలం కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకు, లేదు కొంచెం అసమానం గేమింగ్స్ తర్వాత ఈ యొక్క ఎడిటింగ్స్ ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళకైతే 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ దీనిలో మరొక ప్రత్యేకత ఏమంటే 125 వాట్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుందని కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే తెలుస్తుందన్నమాట. 125 వాట్స్ ఈ యొక్క 5000 mAh బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే కేవలం అంటే కేవలం మీకు 21 మినిట్స్ లోపలే కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా వైడ్ ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే కాదు. అండ్ ఈవెన్ ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా వస్తుందన్నమాట. అండ్ అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ 3.1 వర్షన్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఆల్గటోకి లైఫ్ స్ట్రీమ్స్కి మీరు అయితే సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క మొబైల్. అండ్ ఎటువంటి 3.5 జాక్ అయితే ఉండదు అనమాట. యాజ్ ఇట్ వాజ్ ద ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్, దీనికి ఎటువంటి 3.5 జాక్ అయితే ఉండదు. ఒకవేళ కావాలంటే మీరు సపరేట్గా టైప్ సి అడాప్టర్ నుంచి 3.5 జాక్ ఈ యొక్క కేబుల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చేసి ఇది ఎంత ప్రైస్లో ఉంటుందని, నాకు తెలిసిన గెస్సింగ్ ప్రకారం చూసినట్టయితే 70 నుంచి 80,000 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. వీళ్ళు సిరీస్కి 10,000 5,000 పెంచుకుంటూ అయితే పోతున్నారు. మరి ఇది ఫ్యూచర్లో ఏం చేస్తారో ఏం లేదో నాకైతే అర్థం కావడం లేదు. సో ప్రైస్ పరంగా వీళ్ళు ఇంకా కొంచెం దృష్టి పెట్టి తక్కువ ప్రైస్లోనే తీసుకుని రావాలి. ప్రీవియస్ మొబైల్స్ యొక్క ప్రైసెస్ని కట్ చేసి ఆ యొక్క ప్రైస్లో అయితే తీసుకుని రావాలి జనరల్గా చూసినట్టయితే. కాకపోతే వన్ ప్లస్ అనేది ఇంకా దినదినాభివృద్ధి అన్నట్టు ఈ యొక్క సిరీస్కి ప్రైస్లో ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, కానీ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఇంప్రూవ్ అయితే చేయడం లేదు. ఇది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ లాంచ్ చూసినట్టయితే అరౌండ్ మనకు నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల ఈ యొక్క మొబైల్ చూడడానికి మనకి ఎండలకు అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ప్లస్ 10 Pro 5G మొబైల్ గురించి. మీకు ఈ యొక్క మొబైల్ పైన స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ.